అలాగే ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యములపై దానికి కార్యక్రమం సంప్రదాయం. ఆ విధంగా ఆ రెండు కార్యక్రమాలు జరిపిన తర్వాత ప్రధానమైనటువంటి కార్యక్రమంలో ప్రవేశించడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్వరంగం అంతా కూడా ఇక్కడ తయారు చేసుకున్నారు. పట్టాభిషేకోత్సవానికి కావలసినటువంటి మండపాన్ని అంతా తయారు చేశారు. ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవించడానికై మన తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు విచ్చేశారు. 2011 సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాన్ని సంకల్పించి ప్రారంభించినప్పటి నుండి ప్రతి సంవత్సరం మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉండేటువంటి వారు ఈ పట్టాభిషేకోత్సవంలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం జరిగేటువంటి ఈ పట్టాభిషేకోత్సవంలో కూడా పాల్గొనడానికి శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రామచంద్రమూర్తి జగత్ప్రభువు, జగత్ చక్రవర్తి, అటువంటి రాముని సేవలో ఎవరు తరించినా తద్వారా రాముని యొక్క శక్తి వారిలో చేరుతుంది, వారు ఒక చక్కని పరిపాలనను అందించగలరు. మనం రామునికి పట్టాభిషేకం చేయడంలో ఇదే ప్రధానమైనటువంటి తాత్పర్యం. అసలు రాముణ్ణి పూజించడంలో ఉద్దేశ్యం కూడా అదే. కేవలం రాముడని కాకుండా మన సనాతన ధర్మంలో ఎందరో దేవతలు, ఎందరో దేవి మణులు ఉన్నారు. వారందరినీ మనం పూజిస్తూనే ఉంటాం. ఎంతమందిని పూజించినా ఆ దేవతల యొక్క అనుగ్రహం వలన ఆ దేవతలు మనకేదో గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తారనేటువంటి ఒక విశ్వాసంతో వారిని పూజిస్తాం. అయితే రాముణ్ణి పూజించడంలో ఏమిటి ప్రధానమైనటువంటి తాత్పర్యం అంటే, ఇతర దేవతలను మనం పూజించి వారు ఇచ్చేటువంటి వరముల ద్వారా మనం ఆయా ఫలితములను పొందవచ్చు, కానీ రామచంద్రుణ్ణి పూజించడంలో రాముడు ఏదో గొప్ప ఫలితాన్ని ఇస్తాడనడం కంటే రామచంద్రమూర్తి వంటి ఒక గొప్ప శక్తి మనలో ఏర్పడుతుంది అనేటువంటి భావనతోనే పూజించడం. రాముణ్ణి పూజించడంలో మన ఉద్దేశ్యం ఏమిటి అనంటే మనమే రాముడైపోవాలి అని అభిప్రాయం. ఇతర దేవతల విషయంలో కంటే మనమే రాముడైతే తద్వారా లోకానికి క్షేమమని. రాముణ్ణి దైవముగా భావించి పూజించడం ఒక విధానమైతే, రాముణ్ణి ఒక ఆదర్శముగా, ఆదర్శమైనటువంటి మానవుడుగా భావించి పూజించడం అది మనకు మరింత శ్రేయస్కరం. రామకథ అందుకనే ఏర్పడింది. రామకథ దేనికి అనంటే, రాముణ్ణి పూజించు, రామనామాన్ని జపించు అనడం కంటే రాముని చరిత్రను మననం చేసుకొని రాముని వలె మనం ప్రవర్తించాలి అనడం కోసమని రామకథ ఏర్పడింది. రామవద్వర్తితవ్యం నచ రావణాధివత్ అని. రాముని కథలో చాలామంది ఉన్నారు. రాముడొక్కడే కాదు కదండి, రాముడున్నాడు, రాముని తండ్రి దశరథుడున్నాడు, రాముని భార్య, రామునికి ఉండేటువంటి తమ్ముళ్ళున్నారు, రావణాసురుడున్నారు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉంటున్నా మనకు రాముడే ఎందుకు ఆదర్శం అంటే రాముని వలె ఉండాలి అని చెప్పడం కోసమని. అందుకని పట్టాభిషేకం చేసుకోవడంలో ఉద్దేశ్యం కూడా, రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత 11,000 సంవత్సరాలు పరిపాలించి రామరాజ్యం అంటే ఇలా ఉండాలి అని మనకు ఆదర్శాన్ని చూపించాడు. అందుకని రామ పట్టాభిషేకం చేసుకోవడం. అర్చక స్వాములు తర్వాత కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. మధ్య మధ్యలో మనకు రామాయణ కథలోని, రామకథలోని వృత్తాంతాలను చెప్పుకుంటూ పట్టాభిషేకంలోని ఆంతర్యాన్ని మనం గమనిద్దాం. భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి
ఋత్విక్ వరణం కరిష్యే దేవేశం ప్రార్థ్య.